స్తోత్రం దేవుడా మరి అందరికీ స్తోత్రం మరి వందనాలు అదే ఈ సామాన్లన్నీ మీరు కొన్నాము మొత్తం మీద రాసిపెట్టాడు బుక్ అంటే ఆ బుక్ లో రాసిపెట్టి ఇమ్మానుయేల్ గారు బుక్ ఇది అకౌంటెంట్ అన్నమాట ఆయన ట్రెజరీ అంటారు బాప్టిస్ట్ చర్చ్ లో ట్రెజరర్స్ అంటారు మేమంతా డబ్బు కట్టాము ఎక్స్ట్రా నాది 5000 పెట్టున్నా మామూలుగా 16 నెలలు ఒక్కసారి ఎగ్గొడతారమ్మంటే వీలేదు నా బ్రహ్మన్న అంటారు అప్పుడు నేను ఇంట్లో డబ్బులు కట్టడం జరుగుతుంది సరే మొత్తం మీద దేవుని బిడ్డలారా మేము సువార్త ప్రకటించాం మాకు సామాన్లు కావాలా ఎన్ని కావాలి మాకు ఎన్ని కావాలి ఇటువంటి ఇంకా చాలా ఉంటాయి మిగిలిపోయాడు మందిరంలో చిన్న మైక్ ఉండేది మీకందరూ తెలిసి ఇక్కడ పెట్టిన చిన్న మైక్ రాజన్న 1000 రూపాయలు పెట్టి తీర్చాడు 1000 రూపాయలు పెట్టి మైక్ తీస్తే దాన్ని గోడ పెట్టుకుని నేను లాదరన్న ఇక్కడ వాకింగ్ చెప్పేవాడి లాదరన్న కొన్నిసార్లు చెప్పాడు అన్న ఆడ వాకింగ్ చెప్తామంటే కూర్చున్నాడు వెనకాల వచ్చి ఎవరైనా కూర్చో ఉన్నాడు అనుకున్నవాడిని దేవుడు దాని నుంచి ఇప్పుడు ఇన్ని ఎన్ని సౌండ్ బాక్స్ ఉన్నాయి మాకు లెక్కలేని ఉన్నాయన్నమాట అన్ని దేవుడు ఇచ్చాడు శాంపుల్ అన్నమాట ఇంకా అసలు ఒక ప్రారంభం కాల మా పరిచర్య ప్రారంభం కాల నా పరిచర్య దేవుడికి నేను అనుకున్న పరిచర్య ఇంకా ప్రారంభం కాలేదు శాంపుల్ పొల ఉప్పు అంటులా శాంపుల్ ఏమి కాబట్టి నేను చేయాలనుకున్న పరిచర్య లేదు దేవుడికి దానికోసం మనం ప్రార్థన చేస్తాం కాబట్టి మేము పిల్లలందరం అనుకుంటే మనం ఎట్లాగైనా సేవ చేయాలి పరిచయం చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం మీద మాకు 60 చిల్లరైంది డబ్బులు ఖర్చయింది దేని మీద 60000 చిల్లరైంది అది ఒక 25000 అయింది రాకి నేను మరి కీబోర్డ్ కోసం మరి లవన్ అడగడం చాలా సంవత్సరం నుంచి నానా ప్రయత్నాలు చేస్తున్నాం మరి దేవుడు కనీసం 9000 అయినా కొనుక్కుందాం కనీసం 20000 పైన ఇచ్చాడు దేవుడు చాలా తిరిగి ప్రయాసపడ్డాం కాబట్టి దేవుని కృప వలన కొంతమంది విద్వాంసులు అంటారు సంగీత కళాకారులు విద్వాంసులు సంగీత కళాకారులు ఉన్నారు కార్తీక్ గారు రాణి బుద్ధి కార్తీక్ గారు ఒక లక్కీ గారు కమల్ ప్రకాష్ గారు వాళ్ళు చనిపోయారు అక్కడ గెలిచారు వచ్చారా కమల్ ప్రకాష్ ఉన్నాడు అక్క పక్కన అడిగానా తర్వాత నిమిషం టయానికి వచ్చావు లక్కీ గారు అలాగే నిర్మల్ రాజు గారు నా కుమారుడు రమ్ము చిన్నగా చూసేపక్క వీళ్ళందరూ సంగీత కళాకారులు 15 సంవత్సరాలు అడిగితే పిచ్చడేళ్ళు 15 సంవత్సరాల కన్నీర్ గారు చదివితే సంగీత కళాకారులు సంగీత వాయిద్యాలు కావాలి 15 సంవత్సరాలు అడిగారు ఇంకా నేర్చుకోవాల సంగీత వాయిద్యాలు వచ్చి కళాకారులు తయారవుతున్నారు కీబోర్డు రాకి గారు నిర్మల్ రాజు గారు కీబోర్డు తర్వాత లక్కీ గారు వెదర్ ప్యాడ్ తర్వాత కార్తీక్ గారు వెదర్ ప్యాడ్ తర్వాత కమల్ ప్రకాష్ అది బ్రదర్స్ హిమాలయ రాణి ఆయన కూడా కీబోర్డ్ ప్లేయర్ గుండె చేస్తారా ఆయన ఊరికే ఆయన కూడా ప్లేయర్ కాబట్టి వీళ్ళందరూ పెద్ద ప్లేయర్ ఆయన బిగ్ బాయ్ సరే బిగ్ బాయ్ కాబట్టి ఆయన కూడా ఎంతో కాలం నుంచి కీబోర్డ్ నేర్చుకోవాలండి మొత్తం ట్రెజరర్ అనమాట ఆయన చెప్పారు కదా ఇమ్మానుయేల్ గారు ట్రెజరర్ ఆయన బుక్ కాబట్టి ప్రతిదీ లెక్క డబ్బులు వచ్చినటువంటి అన్ని రాస్తున్నాం కాబట్టి వెదర్ ప్యాడ్ కొనాలి 80000 అవుతుంది అన్నారు ఆయన ప్రార్థన చేస్తాం దేవుడు ఒకటి ఇచ్చినా ఈ ముగ్గురు వాడుకోవచ్చు అది పరిస్థితి ఇప్పుడు ట్రైల్ ఉంది అన్నమాట కీబోర్డ్ ట్రైల్ ఉంది అది బ్రదర్ రాకీ గారు నా కుమారుడైన నిర్మల్ రాజు కూర్చోండి ఆయన రికార్డు బాగా నేర్చుకోవాలి మీరు ప్రార్థన చేసి కీబోర్డ్ కొట్టాలి తర్వాత ఉన్నాను కొంచెం ఇది కనెక్షన్ ఇవ్వాలి నుంచి ఇది తెలుసా కనెక్షన్ కనెక్షన్ రెడీగా ఉంటాయి 5 నిమిషాలు అయిపోద్ది కొత్త స్లాబ్ కోసం మనం ప్రార్థన చేస్తా ఉన్నాం మరి రాణమ్మ గారు లేరు వాళ్ళు 10 నెలల చీటీ వేశారు
పది నెలల చిటికి ఐదు మంది వచ్చారు. నేను వదిలేదు రాలేదు కదా, ప్రేరేపణ లేదు కదా అని చిన్నా నాకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా నువ్వు ఆపవాలి దాన్ని, వేయాలా నువ్వు వేయాలా అని ఆయన పట్టుపడతా ఉన్నాడు. ఏనా ఆపేస్తాను కదా, రావట్లేదు జనం రావట్లేదు కాబట్టి బలవంతమైన చీవుడు డబ్బుల కోసం వీళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు అన్నమాట. అన్నా మేము ఇస్తా అన్నా. బాలా ఉన్నాడు, బాలా ఉన్నాడా బాలగారు? అబ్బాయికి వచ్చేది 100 రూపాయలు కూలి. 100 రూపాయల్లో అతను అన్నం తిని 500 ఇచ్చారు మన చెట్టు. చాలా బాధ వేసింది నాకు. 100 రూపాయలు కూలి వేస్తే అన్నం తిని 500 ఎట్లా ఇవ్వగలుగుతాడు బ్రదర్ బాల? ఇమ్మానేయాలంటే ఆయన వాళ్ళకి అసలు అతను పనికి పాకపోయినా ఆ సంవత్సరం అంతా దొరకుతుంది అతను. ఎందుకంటే అంతమంది ఉన్నారు అతను అన్నం లేదు. ప్రభుదాస్ అన్న కొత్త ఉన్నాడు, టీ అమ్మతాడు అతను. టీ అతను టీ అమ్మితే డబ్బులు వస్తాయి. మన అసన్న గారు కూడా టీ తప్పలం చేస్తారు. ఆయన నెల నెల మన కరెంటు బిల్లు డబ్బులు ఇస్తారు. అంటే మందిరం కట్టాలని ఆయన కూడా ఆలోచన. అది 5 మంది ముందుకు వచ్చారు, 50,000 చీటీ వస్తుంది మరి మన రాణమ్మ గారు. 5 మంది దానికి సరిపోతారమ్మా, ఈరోజు చెప్తారు మందిరంలో ఎవరికి ప్రేరేపణ రాలేదనుకో, ఒక చీటీతో మేము కూర్చుకుంటాం. అది కూడా లక్ష్మీ గారు, ఆ తర్వాత పెంచలక్క గారు, చిన్నన్న గారు, రాణమ్మ గారు, నాది సుబ్బక్క గారు కూడా కొంచెం నేను సహాయం చేస్తా అన్నారు. ఒక నెలకి నేను సహాయం చేస్తానయా అన్నారు. అది సరిపోద్ది, ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే మీకు ప్రేరేపణ ఇస్తే. దేవుడు డబ్బులు ఇవ్వకూడదు. మేము తినే భోజనానికి మందిరానికి కరెంటు బిల్లు ఖర్చులు కొట్టాయి మీరు ఇచ్చే డబ్బులు. అది కాదు, మీరు ఎక్స్ట్రా ఇవ్వాలి 500. ఇప్పుడు ఇబ్బందిలే, మాకు సెట్ అయిపోయింది 50,000. ఎవరు ఇచ్చేవాళ్ళు ఉంటే లేకపోతే చెప్పుకోండి, అది ఇప్పుడు వెళ్ళే లోపల చెప్పాలి మీరు. ఎందుకంటే 20 రోజులు టైం ఇచ్చాం అయిపోయింది, లాస్ట్ టైం చేశారనుకో మీరు దేవునికి మహిమ లెక్క. మేము ఇంటికి తీసుకుపోయేది ఉండదు, మా తాలిబుట్టి అమ్మేసే చెప్పి చేసే బోర్డు. అది పరిస్థితి అక్కడ ఇల్లు కట్టుకోవాలి, మీ మధ్యలో ఉండాలి కాబట్టి ఇల్లు కట్టుకుంటున్నాం. వేరే విషయం, మాకు గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇల్లు ఇస్తానని చెప్పారు, ఇస్తే దేవుడికి ఇచ్చేసారు. అది కూడా రాజన్న గారు చెప్పడం జరిగింది, మందిరానికి ఇచ్చేసారు. ఇల్లు కాదు మాకు, ఇది పరిస్థితి. సాగు చేయాలా మాకు, స్వార్థ చేయాలా, అక్కడ పోవాలా ఇక్కడ రావాలా? ఇదో ముగ్గురు ఉన్నారు, నేను కొత్తా అంటూ వాళ్ళు చూస్తాను మాకు ఎప్పుడు ఇస్తారు దేవుడు అన్నట్టుగా ముందు పరిస్థితి. కాబట్టి ప్రార్థన చేస్తాం తొందరగా వాళ్ళకి దేవుడు అని విన్నారు. మీకు ఎవరు ప్రేరేపణ వస్తే అమ్మ టైం రాఖీ గారు. సౌండ్ కాబట్టి ఇవన్నీ దేవుడు ఇచ్చాడు మాకెంతో
ఎంత సంతోషం. ఒకటి ప్రార్థన చేయండి, చాలా మంది బంధనానికి ఈరోజు రాలేదు, వాళ్ళందరూ సండే స్కూల్ పిల్లలు వేస్తే బంధన సాల్దు మరి స్లాబ్ వేసుకున్నాం పైన రేట్లు వేసుకున్నాం, పిల్లలందరూ పైకి పంపించవచ్చు. కాబట్టి ఉద్యమం అన్నటువంటిది మన ప్రాంతంలో మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మామూలు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధాత్మ దేవ, మీ పరిశుద్ధ నామాన్ని కోట్లాది స్తోత్రం ప్రభు. గడిచిన వారం తినడం మీ బిడ్డ ప్రేమించి మీరు వారికి ఇచ్చినటువంటి ఆర్థిక అనుమతి ఆయాదించి మీ సన్నిధానం అర్పించిన కారణాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే గతమైనటువంటి కారణంగా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి మా గ్రహాలకు మిమ్మల్ని చెప్పినప్పుడైనా మీ పరలోక దీవుల ద్వారా దీవించుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ప్రార్థన చేయించడం పరమతండి. ఆమేన్. సహవాసం సదాకాలం. హల్లెలూయా.